ఇక్కడ మనకి బెండ మొక్కలు ఉన్నాయండి. బెండ మొక్కలతో పాటు ఈ తోటకూర మొక్కలు ఇంకా పడిమొలిచిన మొక్కలేలేండి. ఇవి నేను అక్కడ వేసుకున్నాను. వీటిని మనం ఇలాంటి మొక్కలకి వేసుకుంటే చక్కగా సాయిల్ బుల్ల కూడా అవుతుందండి. ఇదొక విషయం అయితే షేర్ చేసుకోవాలండి, అప్టన్ ఫేషియల్ కిట్ అనేది మా అమ్మ ఎర్త్ ప్రొడక్ట్ మనకు పంపించిందండి. ఇందులో మనకి 6 స్టెప్స్ కింద ఇచ్చారు. 6 స్టెప్స్ ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది మనకి మెయిన్ ఏంటంటే అండి, ఈ కిట్ వాడడం వల్ల మన ఫేస్ బ్రైట్నెస్ పెరుగుతుంది, అలాగే ట్యాన్ రిమూవ్ చేస్తుంది. ఇది మనకి నేచురల్ ప్రొడక్ట్ అండి, ఇందులో ఎటువంటి హానికరమైన కెమికల్స్ అవి ఉండవండి, చాలా బాగా పనిచేస్తుంది మనకి. ఇందులో మెయిన్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అండి, పసుపు, కుంకుమ పువ్వు. పసుపు అయితే మన అంటే మన చర్మాన్ని బ్రైట్ గా ఉంటుంది, బ్రైట్నెస్ పెరుగుతుంది, అలాగే మనకి మొహం మీద ముడతలయ్యి రాకుండా చాలా బాగుంటుందండి. అలాగే ఇంకా కుంకుమ పువ్వు అయితే కనుక మన స్కిన్ ని స్మూత్ గా చేస్తుంది, అలాగే స్కిన్ సెల్స్ ని రిపేర్ చేస్తాయి అన్నమాట. ఇది ఒక క్లాటన్ క్లాత్ తీసుకుని క్లాత్ మీద వేసుకుని ఇది మనకి ఫేస్ కి అప్లై చేసుకోవాలండి. నేను ఇక్కడ చేతి మీద వేసి నేను మీకు చూపిస్తాను. ఇలా మనం కొంచెం ఇలా రాసుకుని తర్వాత దీన్ని మనం తడి క్లాత్ తోటి ఇలాగ క్లీన్ చేసుకోవాలి. లేదంటే మీరు వాటర్ తో కూడా కడిగేసుకోవచ్చు ఫేస్ ని, లేదంటే తడి క్లాత్ తోటైనా చేసుకోవచ్చు. సెకండ్ స్టెప్ ఏంటంటే ఫేస్ స్క్రబ్. ఇలా మనం స్క్రబ్ చేసుకోవాలి. ఇలా 1-3 మినిట్స్ మనం ఫేస్ అంతా ఇలాగా చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడిందండి. ఇది నాకు ఇక్కడ తడి క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటున్నాను. మీరు మామూలుగా ఫేస్ వాటర్ తో కూడా కడిగేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్టెప్ 3, సూతింగ్ జెల్. దీన్ని మనం కొద్దిగా జెల్ కింద రాసుకుని మన స్కిన్ అబ్జర్వ్ అయ్యేదాకా కూడా ఇలా మనం చేయాలి. ఇలా ఇంకిపోయింది కదండి, ఇలా అసలు మనకి ఏం తెలియట్లేదు కదా, స్కిన్ లో కలిసిపోయింది కదా. తర్వాత మనకి 4th స్టెప్ వచ్చి మసాజ్ క్రీమ్. ఇది కూడా మనం రాసుకోవాలి. 5-10 మినిట్స్ మనం ఇలా మసాజ్ చేసుకుని తర్వాత మనం తడి క్లాత్ తో మనం ఇలాగ తుడిచేసుకోవాలండి. ఇది మనకి 5th స్టెప్ అండి, ఫేస్ మాస్క్ మాట. ఇది వేసుకుని ఫేస్ కి మనం 15 నిమిషాలు అలా రాసుకుని ఉంచేసుకోవాలి. ఇలా రాసుకుని 15 నిమిషాలు ఉంచేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈ చేయి కడిగేసానండి. లాస్ట్లో 6th స్టెప్ ఏంటంటే గ్లో క్రీమ్. ఇది మనం రాసుకుంటే మన ఫేస్ గ్లో వస్తుంది అన్నమాట. నేనైతే ఇప్పుడు హ్యాండ్ మీదే రాస్తున్నాను, మొత్తం మీకు తెలుస్తుందని. ఈ హ్యాండ్కి నేను రాసుకున్న హ్యాండ్కి పక్క పక్కన చూపిస్తే మీకు కొంచెమైనా తెలుస్తుంది ఆ తేడా ఏంటన్నది. ఇవన్నీ కూడా 1-టైమ్ యూస్ ప్యాక్ అండి. ఇది ఇదిగోండి, ఈ రెండింటికి డిఫరెంట్ చూసారా. ఇది నేనేమో రాయలేంది, ఇదేమో రాసింది. రాసిన దానికి దీనికి బాగా క్లియర్గా తెలుస్తుంది కదా, చూసారు కదా. అంతే కదండి వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే 2025 కల్లా 10 మిలియన్స్ మొక్కలను అయితే నాటాలని వాళ్ళ గోల్ అండి. అలాగే మనం ఈ ప్రొడక్ట్ని ఒక ప్రొడక్ట్ మనం ఆర్డర్ చేస్తే మన వంతున ఒక మొక్కను అయితే నాటుతారు, అది మంచి విషయం కదా. ప్లాస్టిక్ వాళ్ళు ఎంతైతే యూజ్ చేస్తున్నారో దానికన్నా ఎక్కువ వాళ్ళు రీసైకిల్ అయితే చేస్తున్నారు, ఇది కూడా మంచి విషయం కదండి. ఇవి మనకి నైకాలోని, పర్పుల్లోని, ఫ్లిప్కార్ట్లోని, అమెజాన్లో కూడా దొరుకుతాయండి. అలాగే ఆఫ్లైన్లోనే, ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. అలాగే మామా ఎర్త్ వాళ్ళ యాప్లో కానీ వాళ్ళ వెబ్సైట్లో కూడా దొరుకుతాయి. మన గార్డెన్ కోడ్ వచ్చి 2023 అని చెప్పేసి మీరు యూజ్ చేసి కొనుక్కుంటే 20% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇది వాళ్ళ యాప్లో కానీ వాళ్ళ వెబ్సైట్లో అయితేనే మీకు లభిస్తుంది. దీనికి సంబంధించిన అన్నీ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మన హార్వెస్ట్ల గురించి లేదంటే మొక్కకి ఏమి ఇవ్వాలి వీటి గురించే కదా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, పెంపకం గురించి. అయితే కొన్ని పాదులకి ఏది ఎక్కువ లైక్ చేస్తుంది, త్వరగా గ్రోత్ అవ్వాలంటే మనం ఈల్డ్ బాగా తీసుకోవాలి, మొక్క బాగా పెరగాలి పోదంటే. ఇప్పుడు ఈ సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో ఎక్కువగా దానికి బియ్యం కడిగిన నీళ్ళు కానీ గెంజి కానీ మీకు ఇప్పుడు చూపిస్తాను నేను కలెక్ట్ చేసుకుని. రోజు అలా 1-3 రోజులు మనం అలా కలెక్ట్ చేసుకుంటే మనకి గెంజి అనేది వస్తుంది కాబట్టి. ఒకవేళ వార్చలే అదే గెంజి వార్చకుండా కొందరు కుక్కర్లు అది ఎగరబెట్టుకుంటారు కదా, అలాంటప్పుడు రైస్ మిగులుతుంది కదండి. రైస్ మిగిలినప్పుడు ఆ రైస్ని మెత్తగా పేస్ట్లా చేసేసుకుని వాటర్లో ఒక 3 డేస్ కొంచెం బెల్లం ముక్కేసి ఫర్మెంటేషన్ చేయండి. దాని తర్వాత మనం డైల్యూట్ చేసుకున్నారనుకోండి 1:5 రూపంలోని మొక్కకి బలమే. ఆల్రెడీ మనం బెల్లం కలుపుతాం కాబట్టి మైక్రోబ్స్కి అది ఒక ఆహారం కింద ఉంటుంది, ఎనర్జెటిక్గా కూడా ఉంటాయన్నమాట. సాయిల్ కూడా ఇంకా ఫర్టిల్గా తయారవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఇక్కడ డ్రమ్ము నిండా ఉన్నాయి కదా, నేను డ్రమ్ము నిండా కాదండి సగం నింపుకున్నాను. బియ్యం కడిగిన నీళ్ళు, మనం పప్పులు ఏమైనా కడుక్కున్న నీళ్ళు వంటగదిలో నేను ఒక చిన్న బకెట్ పెట్టేసుకుంటాను, వాటిలో పోసేసుకుని ఆ రోజు అక్కడ ఉంచేసి మళ్ళీ తీసుకొచ్చి ఇందులో వేసేస్తాను. మీరు ఏం చేస్తారండి, ఎండ తగలకుండా చూసుకోండి, అంటే ఆ మైక్రోబ్స్ మళ్ళీ వేడికి
పోతాయి, చచ్చిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ నైట్ అయ్యేటప్పటికి చల్లబడుతూ ఉంటాయి కానీ, కానీ ఎక్కువ నీళ్ళలో పెట్టుకుంటే మైక్రోబ్స్ ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇంకో బకెట్ స్టోర్ చేసుకున్నాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇందులో ఆనియన్స్ అయి ఉన్నాయి కదా. ఒకవేళ మనం ఏమైనా కూరగాయలు తరిగినా ఏ రోజుగా రోజు తరుగుతాం కాబట్టి తరిగినప్పుడు వచ్చే వేస్టేజ్ను కూడా బియ్యం కడిగిన నీళ్ళలోనే వేసేస్తాను. ఇలా వేసేసి మనం కలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనం మామూలుగా కిచెన్ వేస్టేజ్లో కూడా కంపోస్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి, వీలుని బట్టి. ఇదిగోండి నేనైతే ఇలా బియ్యం కడిగిన నీళ్ళు ఇందులో వేసేసాను. డ్రమ్ములకు సగానికే నేను నీళ్ళు పట్టేసాను అన్నమాట. ఇదిగోండి చూసారా, మనం ఈ నీళ్ళని మొక్కలకి ఇచ్చుకోవాలి, ఆరోగ్యంగా ఉంటాయి, త్వరగా పెరుగుతాయి. ఎటువంటి మొక్కలు బాగా ఇష్టపడతాయి అంటే, మీకు వైట్గా పైన కనబడుతుంది చూసారా, అదంతా కూడా మంచి మైక్రోబ్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. మనం ఇలా మనం పాదులకి, గుమ్మడి పాదులు కానివ్వండి, ఇదిగోండి ఇక్కడ తిండా పెట్టాను, తిండా చూడండి ఎంత బాగా గ్రోత్ అవుతుందో, ఎండాకాలం కూడా బాగానే పెరుగుతుంది. కానీ ముందు మనం ఏ లిక్విడ్స్ ఇచ్చుకున్నా కూడా ముందు నైట్ వాటర్ పట్టేసుకోవాలండి. మన కుండీలో మొక్కలకి వాటర్ పట్టేస్తే ఈ ఎండకి బాగా ఎండిపోయినట్టు అయిపోతుంది కదా సాయిల్, మనం ఏదైనా ఇచ్చామనుకోండి అది పూర్తిగా అబ్జర్వ్ అవ్వకుండా కిందకి వెళ్ళిపోతుంది. అలా వేస్ట్ అవ్వకుండా మనం ముందు వాటర్ పట్టేసుకుంటే సాయిల్లో తడి బాగుంటుంది. నైట్ నేను వాటర్ ఫుల్గా పట్టేసాను, ఇప్పుడు కంపోస్ట్ ఈ బియ్యం కడిగిన నీళ్ళు వేసుకుంటున్నాను. మనకి సాయిల్ అది గుల్లగా అవుతుందండి, మైక్రోబ్స్ కూడా ఇంకా మల్టిపుల్ అవుతూ ఉంటాయి. ఈ తీపది వేయడం వల్ల సాయిల్ కూడా ఫర్టిల్గా ఉంటుంది, మీకు మొక్కలు కూడా బాగా ఇష్టపడుతుందండి, గ్రోత్ అవుతాయి అన్నమాట. మా చిన్నతనాన్ని అమ్మ వాళ్ళు అయితే ఒక్క ఆనమగాయ పాదు పెట్టేవారండి, బియ్యం కడిగిన నీళ్ళు, గంజి నీళ్ళు వాటికే వేయించేవారు అన్నమాట. మా చేతికి ఇచ్చి ఆ మొక్కకి వేసేసి రా అమ్మ అనేవారు, చేపలు కడిగిన నీళ్ళు, చికెన్ కడిగిన నీళ్ళు అలా మొక్కలకి వేసేవారు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు తెలుస్తున్నాయి కదండి ఫ్లవరింగ్ చూసారు కదా, ఇవి వాక్కాయ చెట్టు పువ్వులు అన్నమాట, స్టార్ట్ అయినాయి మళ్ళీ మనకి. ఈ మొక్కలు కూడా వేసుకోవచ్చండి, దానివల్ల నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, మొక్క బాగా ఎదుగుతుంది అన్నమాట, ఫాస్ట్గా పెరుగుతుంది అన్నమాట. ఇలా మనకి ఫ్రూట్స్ మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చండి, పళ్ళు అయ్యి బాగా అంటే సాయిల్ మనకు ఫర్టిల్గా ఉంటే ఆటోమేటిక్గా పళ్ళు అయ్యి కూడా బాగా వస్తాయి కదా. ఇది కమలం మొక్కలకి, ఏ మొక్క ఆ మొక్క అని ఏమీ లేదు, నేను ప్రతి మొక్కకి ఇచ్చేసుకుంటాను. మనకి గింజ ఎక్కువ ఉందనుకోండి, గింజి బియ్యం కడిగిన నీళ్ళు కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి బాగా ఎక్కువ, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు, సాయిల్ బలంగా తయారవుతుంది. కానీ మెయిన్ తక్కువగా ఉందనుకోండి, మెయిన్ ఇవ్వాల్సిన మొక్కలకి ఏంటంటే పాదులకండి, మెయిన్ బాగా పాదులకి ఇచ్చుకుంటే బాగా పెరుగుతాయి అన్నమాట, వాటి దగ్గర బాగా స్పీడ్గా పెరిగే గుణం ఉంటుంది. ఇది బాగా ఇచ్చామంటే మీకు చూపిస్తాను పాదులు ఎలా ఉన్నాయో. ఇక్కడ నా ముందున్న ఈ ఫ్లవర్స్ చూసారా, దీనివల్లే మనకి అట్రాక్ట్ అవుతాయండి పాలినేటర్స్ కదిని, అవి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆవ గింజలు తెలుసు కదా, అక్కడక్కడ కుండీలో వేసుకోండి. ఆవ పువ్వులు కూడా యెల్లో కలర్లో ఉంటాయి కాబట్టి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయన్నమాట, అప్పుడు మనకి పాలినేషన్ ప్రాబ్లం ఉండదు టెరస్ మీద. అయితే కానీ టెరస్ మీద ఖచ్చితంగా మన హ్యాండ్ పాలినేషన్ అనేది తప్పకుండా చేయాలన్నమాట. హ్యాండ్ పాలినేషన్ చేయకపోతే మనకి ఆ ఫ్రూట్ కానీ కూరగాయ కానీ రాదు. ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి చూసారా, ఇక్కడ రెండు కాయలు వచ్చినాయి, ఇదిగోండి పిందులు మాట, ఇవి ఇంకా ఎదుగుతాయి. ఇది కొంచెం లైట్ గ్రీన్ మాట, ఈ రకం అన్నమాట నేతి బీరకాయ. ఇది నేను నేతి బీరకాయలు మూడు రకాలు పెట్టాను, డార్క్ గ్రీన్ ఒకటి, దేశవల్లిది ఒకటి, ఇది ఒకటి పెట్టాను, చూద్దాము. ఇప్పుడు ఈ పాదులకి ఏంటంటే మనం బలం ఇవ్వాలి, ఎక్కువ ఫీడ్ చేయాలన్నమాట ఫుడ్ అనేది, ఎందుకంటే అవి కాయలతో అది ఉంది కదా ఎక్కువ ఆహారం తీసుకుంటుంది, అంటే మన సాయిల్ చాలా ఫర్టిల్గా ఉంచుకోవాలి. కాబట్టి బోన్ మీల్ ఒకసారి ఇవ్వండి కూరగాయల మొక్కలకి, పూత పిండి వస్తుంది, నైట్రోజన్ ఎక్కువగా ఉంటే మొక్క బాగా పెరుగుతుంది. మనకి ఎలా ఉందంటే ఇంకా సమానంగా ఉన్నట్టు, అటు నైట్రోజను మళ్ళీ మనకి ఆల్రెడీ పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ ఉంటేనే మనకి చక్కగా ప్రాపర్గా మనం క్రాప్ అనేది తీసుకోగలం. ఒకవేళ పిందులు వచ్చి ఎదగట్లేదు అంటే మీరు అంటిపళ్ళు ఉంటాయి కదా, నేను దాని గురించి కూడా షార్ట్ ఛానల్లో పెడతాను, ఒకసారి చూడండి నేను ఏమిస్తే కాయలు ఎంత బాగా పెరుగుతున్నాయి అనేది మీకు మళ్ళీ నేను వీడియో అందులో తీసి చూపిస్తాను, మీకు అబ్జర్వ్ చేయండి. ఇంకా ఇది కూడా చూడండి ఇక్కడ మొక్కకి, ఇది చిన్న బీరపాదేనండి ఇది కూడాని. ఈ సాయిల్లో మనం ఎప్పుడు కూడా ఇలాగా బియ్యం కడుగు నీళ్ళు అవి వేసుకుంటే కొత్త కొత్త మైక్రోబ్స్ని మన సాయిల్కి పరిచయం చేస్తున్నమాట. ఆ సాయిల్లో ఉన్న మైక్రోబ్సే కాకుండా ఇందులో కూడా మల్టిపుల్ అయినవి కూడా వాటిలోకి మనం పరిచయం చేస్తున్నమాట, ఆ సాయిల్లో ఉంటాయి. ఇప్పుడు ఇలా మనం ఒక కర్బూజ పాదులకి, ఇక్కడేమో నేను కర్బూజ పాదులు పెట్టాను కదా వాటికి, ఇదిగోండి ఇక్కడ పుచ్చపాదులు కూడా వేస్తానండి, చూపిస్తాను మీకు పుచ్చపాదులు ఎలా ఉన్నాయో అన్నది. ఇక్కడ మనకి పుచ్చపాదులు కనబడుతున్నాయి కదండి, ఇవి చిన్నవి మాట వస్తున్నాయి వీటికి. ఇక్కడేమో కర్బూజా ప్లాంట్సే,
ఇవి రకాలైతే పెట్టానో నాకు ఏంటని తెలియదు. ఇదిగోండి ఇక్కడ మనకి పుచ్చపాదులు ఉన్నాయి. ఈ పుచ్చపాదులు కూడా నేను వేస్తాను అన్నమాట. నైట్రోజన్ అనేది ఉంటే బాగా పెరుగుతేనే కదా రూట్ వ్యవస్థ అది బాగుంటుంది. ఆ తర్వాత మనం కాయలు అనేవి సక్సెస్ఫుల్ గా తీసుకోవచ్చు. మీకు ఇంకోటి చూపిస్తాను ఇలా రండి. చీమలు ఉన్నాయి అంటే మన చెట్ల మీద ఎఫెక్ట్స్ ఉన్నట్టేనండి. వీటి కోసం చూసారా వీటి వల్ల ఏంటంటే ఆకు గ్రోత్ అనేది తగ్గుతుంది. ఆకులో ఉన్నది అదే మనకి ఆహారం అదేది ఫుడ్ అది రెడీ చేసుకుంటది కదా ఆకుల ద్వారానే. అది కొంచెం స్లోగా ఉంటుంది అన్నమాట. మొక్క ఎదుగుతున్నట్టు ఉంటుంది కానీ మనకి తెలియకుండానే సైలెంట్ గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటికి ఏం చేయాలన్నది కూడా నేను షార్ట్ లో చెప్తాను. మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు మంచి టిప్స్ అయితే ఉపయోగపడతాయి. మనం ఇప్పుడు పాదులకు అయితే పెట్టుకున్నాం, అదే పాదులకు అయితే వేసుకున్నాము. పళ్ళ మొక్కలు చూపించాను, మీకు పుచ్చపాదులకు చూపించాను, అలాగే పూల మొక్కలు కూడా చూపిస్తున్నాను, మల్లంట్లు కూడా చూపిస్తున్నానండి. మల్లంట్లు ఇక్కడ సంపంగి మొక్క ఇదిగోండి. ఇలా మనం ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చండి. ఆ మొక్క ఈ మొక్క అని ఏమీ లేదు. మందార మొక్కలకి ఇప్పుడు సమ్మర్లో కదా వాటికి చాలా మంచిది అన్నమాట. చల్లగా ఉంటుంది వాటికి కూడాని ఎండాకాలం. ఇలా మనం ప్రతి మొక్కకి వేసేసుకోవడమేనండి. ఇలా మీకు చూపించాను కదా పళ్ళ మొక్కలకి ప్రతి మొక్కకి కూడా గ్రోత్ లేని ప్లాంట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇలా వీక్లీ వన్ టైం ఇచ్చుకోండి. ఎన్నిసార్లు అనేది చెప్పలేదు కదా మీకు. వీక్లీ వన్ టైం ఇలా ఇచ్చుకోండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా నేను చెప్తూ ఉంటాను మీకు ఆ ప్రాసెస్. ఇలా చెప్పి కన్నా నేను ఎలా ఇచ్చుకుంటున్నాను అనేది మీకు తెలుస్తుంది. నాకు ఈ డ్రమ్ము నీళ్ళు సరిపోతాయండి. కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు. కిందకి మళ్ళీ కారిపోయేలా కూడా వేస్ట్ కదా, కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి ముందు రోజు మటుకి సాయిల్ ని మటుకి మీరు ఏ పోషకాలు ఇవ్వండి, సాయిల్ మటుకి వాటర్ తో బాగా ముందు నైట్ తడిపేసి ఆ మల్లాడు ఇచ్చుకుంటే సాయిల్ కి కరెక్ట్గా పట్టుంటాయి అన్నమాట. ఆ మైక్రోబ్స్ అయ్యింది అంటే మనం ఒకవేళ ఎరగంటిపోయిన దాన్ని మీరు పోసాం అనుకోండి వేస్ట్ గా అంతా అబ్జర్వ్ అవుతుందన్నమాట, బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి హోల్స్ ద్వారా. కాబట్టి మీరు అదొక పాయింట్ అనేది నోట్ చేసుకోండి. ఇదండి ఈ రోజు అయితేని తెలుసుకున్నారు కదా నా పాదులు అయితే చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతున్నాయి. ఒకసారి చూపించినా ఇవన్నీ కూడా నేను ఏప్రిల్ నెలలో అంటే మార్చ్ ఎండింగ్ లో పెట్టాను. నెలకే చక్కగా పెరుగుతున్నాయి, అప్పుడే ఈల్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీకు చూపించాను కూడా. మీరు కూడా ఇలా ఇచ్చుకుంటూ ఉంటే నాకులాగే మీరు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందనేది నా కామెంట్ ద్వారా లైక్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.